హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కెసన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము జీవశాస్త్రము బయాలజీ కంటెంట్ 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ని బేస్ చేసుకొని మనము క్లాసెస్ అనేవి బిడ్ బ్యాంక్ రూపంలో అందచేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది డిఎస్సి 2020కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళకి, అంతేకాకుండా టెట్కి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనము 55 భాగాలు చేసాము, ఇది 56వ భాగము. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయదు, క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా, లెట్ స్టార్ట్ ద క్లాస్ నౌ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అనువంశికత, జన్యువులు, వైవిధ్యాలు అనే అంశాన్ని చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాణిలో గులాబీ మొక్కకు సంబంధించి వైవిధ్యానికి దోహదపడనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, రంగులు గల ఆకర్షక పత్రాలు. సో ఇదేంటి, మొక్కకు సంబంధించి వైవిధ్యానికి దోహదపడదు ఇది. ఓకేనా, సో మరేం దోహదపడతాయి? ముళ్ళు, తీగలు, పత్రం, ఇవన్నీ కూడా వైవిధ్యాన్ని చూపించగలవు, వైవిధ్యానికి దోహదపడతాయి. ఓకేనా, సో దోహదపడినది కేవలం ఆప్షన్ 1. నెక్స్ట్ 1, మెండల్ ప్రకారము యుగ్మ వికల్పకాలలో ఉండే లక్షణం ఏది? ఆన్సర్ జన్యువులు జతగా ఉండడము. ఓకేనా, నెక్స్ట్ 1, ప్రకృతి ఆవరణము అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయడము. నెక్స్ట్ 2, పురాజీవ శాస్త్రవేత్త దీనితో సంబంధము కలిగి ఉంటాడు. దేనితో సంబంధం కలిగి ఉంటాడు? 1, పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు, శిలాజ నిదర్శనాలు, అవశేష అవయవ నిదర్శనాలు, ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు. నెక్స్ట్ 2, సీత తన పెరటిలో రకరకాల గులాబీలు పెంచుతుంది. ఈ గులాబీ రకాలు దేనిని సూచిస్తాయి? ఆన్సర్ వివిధ రకాల వైవిధ్యాలను చూపిస్తాయి. నెక్స్ట్ 1, జనకుల లక్షణాలు సంతతి పొందే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, అనువంశికత. నెక్స్ట్ 3, మెండల్ పరిభాషలో జన్యువు అంటే ఏంటి? ఆన్సర్ లక్షణాంశము. నెక్స్ట్ 4, ఏక సంకరణ ప్రయోగంలో దృశ్య రూప నిష్పత్తి ఏంటి? ఏక సంకరణ ప్రయోగంలో దృశ్య రూప నిష్పత్తి, ఆన్సర్ ఆప్షన్ 3, 3:1. నెక్స్ట్ 1, ఎఫ్ అంతరపు మొక్కలు ఏంటి? 1, విషమ యుగ్మజాలు, బహిర్గత లక్షణాలు, ఇవి రెండింటిని కూడా మనం ఏమంటాము? ఎఫ్ అంతరపు మొక్కలు. నెక్స్ట్ 1, ఒక లక్షణానికి సంబంధించిన 2 జన్యువులు ఒకే రకంగా ఉండే స్థితి ఏంటి? ఆన్సర్ సమయుగ్మజం. నెక్స్ట్ 4 చూద్దాం, విషమ యుగ్మజ స్థితిలో ఒక లక్షణం మాత్రమే ప్రదర్శింపబడము అని దేనిని అంటాము? ఆన్సర్ ఆప్షన్ 1, బహిర్గత సూత్రము అంటాము. నెక్స్ట్ 5, క్రింది వాటిని జతపరచుము చూద్దాము. 1, ద్వికుండలి. ఇది దేన్ని తెలియజేస్తుందంటే, ఇది డిఎన్ఏ యొక్క నిర్మాణ ఆకారము, ద్వికుండలి ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ 1, లామార్క్. సో ఇతను కనుగొన్నది ఏంటి అంటే, అర్జిత గుణాల అనువంశికతను కనుగొన్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ 1, జన్యు విస్థాపనము. సో అంటే ఏంటి, జన్యు పౌనఃపున్యంలోని మార్పునే జన్యు విస్థాపనం అంటాము. నెక్స్ట్ 1, సూక్ష్మ పరిణామము, అంటే ఒక జాతిలోని చిన్న చిన్న మార్పులనే సూక్ష్మ పరిణామము అంటారు. నెక్స్ట్ చూద్దాం, జాతుల ఉత్పత్తిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, స్థూల పరిణామం. నెక్స్ట్ 1, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో ఇందులో ఆప్షన్ 1 చూద్దాము, విభిన్న లక్షణాలు తల్లిదండ్రుల నుంచి సంతతి పొందే ప్రక్రియనే అనువంశికత అంటారు. నెక్స్ట్ 1,
అనువంశికత వలన ఒక తరం నుండి మరొక తరానికి లక్షణాలు అందించడాన్నే వంశ పారంపర్యము అంటాము. సో ఫ్రెండ్స్, రెండు కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ వన్, 1956 చిన్న పండ్ల ఈగ డ్రోసోఫిలా మెలనోగాస్టర్. సో దీని గురించి కొలంబియా యూనివర్సిటీలో అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, వాల్టర్ సట్టన్ మరియు థామస్ హంట్ మోర్గాన్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు. సో దీనిపైన, పండ్ల ఈగపైన పరిశోధనలు చేశారు. నెక్స్ట్ వన్, సమజాత అవయవాలు ఏ పరిణామాన్ని సూచిస్తాయి? సమజాత అవయవాలు, ఆన్సర్ ఆప్షన్ 1, అపసరణ పరిణామము. నెక్స్ట్ క్వశ్చన్, చర్మ పంకం ఈ క్రింది జంతువులో చూడవచ్చు. ఎందులో చూడవచ్చు? ఆప్షన్ 2, గబ్బిలము. దీన్ని మనం పెటాజియం అంటాం. నెక్స్ట్ వన్, గతించిన జంతు వృక్షాల నిదర్శనాలు ఏమంటాం వీటిని? ఆప్షన్ 3, శిలాజాలు, ఫాసిల్స్. ఓకే, నెక్స్ట్ వన్, ప్రతి మనిషికి నిర్దిష్టంగా ఉండే లక్షణాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2. ఏంటిది 2 మరియు 3? సో బొటనవ్రేలి ముద్ర మరియు కనుపాప నిర్మాణం, బొటనవ్రేలి ముద్ర మరియు కనుపాప యొక్క నిర్మాణము ప్రతి వ్యక్తిలో సేమ్ ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము, చూద్దాము. సో ఇందులో మొదటగా ఉండుకము, దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే, సో మానవుని జీర్ణ వ్యవస్థలో ఇదొక అవశేష అవయవము, దీంతో ఎలాంటి పని అనేది ఉండదు. నెక్స్ట్ వన్, మానవుడు, సో నడిచే అవశేష అవయవాల మ్యూజియంగా కొనియాడము జరుగుతుంది. సో మానవులలో దాదాపు 180 నుంచి 190 వరకు కూడా అవశేష అవయవాలు ఉంటాయి. నెక్స్ట్, అవశేష అవయవం, సో మగవారి క్షీరగ్రంథులు అవశేష అవయవాలే. నెక్స్ట్ వన్, హోమో హోబిలస్ అంటే ఏంటి? మొదటి మానవుడిగా గుర్తింపబడిన జీవిది, ఓకేనా, హోమో హోబిలస్. నెక్స్ట్ వన్ చూద్దాం, మానవులంతా ఏ ఖండము నుండి వలస వెళ్ళారు? ఆన్సర్ ఆప్షన్ 4, ఆఫ్రికా ఖండం నుంచి. నెక్స్ట్ వన్, భూమిపైన అంతరించిన అతిపెద్ద జాతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, డైనోసర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే కుటుంబ సభ్యుల మధ్య ఏముంటుంది? ఆప్షన్ 2, వైవిధ్యాలు తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, అనువంశికతను వంశ పారంపర్యంను దీనికి గల భేదం ఏది? అనువంశికత మరియు వంశ పారంపర్యత, సో దీనికి మధ్య, రెండింటి మధ్య తేడా ఏంటి అంటే, సో చూద్దాము 2 మరియు 3. ఏంటి? అనువంశికత అనేక తరాలను సూచిస్తుంది, వంశ పారంపర్యము ఒక తరాన్ని మాత్రమే సూచిస్తుంది. రెండింటికి మధ్య తేడా. నెక్స్ట్ వన్, మెండల్ బఠానీ మొక్కలో ఎన్నుకోని లక్షణం ఏది? ఏ లక్షణాన్ని ఎన్నుకోలేదు మరి? ఆన్సర్ ఆప్షన్ 4, కాండం యొక్క మందాన్ని ఎన్నుకోలేదు. సో కాండం యొక్క పొడవు, విత్తనం రంగు, విత్తనం ఆకారాలను ఎన్నుకోవడము జరిగింది. సో మెండల్ బఠానీ మొక్కను ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటి? సో ఏంటి మరి? 1, 2, 4 చూద్దాం. 1, స్పష్టమైన లక్షణాలు కలిగి ఉండడం, ద్విలింగ పుష్పాలు కలిగి ఉండడం, సంకరీకరణకి అనువుగా ఉండడం. ఇవి 3 లక్షణాలు మెండల్ బఠానీ మొక్కపైన పరిశోధనలు చేయడానికి సులువైంది. నెక్స్ట్ వన్, మెండల్ ఏక సంకరణ ప్రయోగంలో పొట్టి లక్షణము బహిర్గతమైతే F2 తరంలో దాని నిష్పత్తి శాతం ఎంత? ఆన్సర్ 3%. నెక్స్ట్ వన్, రవి తన తోటలో F2 తరం మొక్కలను 100 పెంచాడు, వాటిలో సమయుగ్మజ అంతర్గత మొక్కలు ఎన్ని ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 4,
25 ఉంటాయి. నెక్స్ట్ వన్, మెండల్ తన ఏకసంకరణ ప్రయోగం ద్వారా ప్రతిపాదించిన సూత్రము ఏది? ఆన్సర్, బహిర్గత సూత్రము. నెక్స్ట్ వన్, విషమ యుగ్మజ స్థితిలో రెండు కారకాలు కలిసి ఉన్నప్పటికీ అవి తమ స్వభావాన్ని కోల్పోవు. ఇది మెండల్ ఏ సిద్ధాంతాన్ని సమర్థిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2, అలీనత సూత్రము. నెక్స్ట్ వన్, ద్విసంకరణ ప్రయోగంలో ఎఫ్ టు తరం యొక్క దృశ్య రూప నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3:9:3, 3:1 రూపకంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సమయుగ్మ అంతర్గత యుగ్మ వికల్పకాన్ని గుర్తించండి. సమయుగ్మ అంతర్గత యుగ్మ వికల్పకం. ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4, ఏ. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ వన్, జన్యువు అంటే ఏ విధంగా చెప్పుకుంటాం మనము? సో ఇది వంశం పారంపర్య ప్రమాణంగా చెప్పుకోవచ్చు. జన్యువుని డిఎన్ఏలో ఒక చిన్న భాగము ఇది. నెక్స్ట్ వన్, మెండల్ కారకం అని కూడా జన్యువుని పేర్కొంటాము. నెక్స్ట్ వన్, డిఎన్ఏ విషయంలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏది సరికాదు? ఆక్జాలిలో చక్కెర అణువు కలిగి ఉంటుంది అనేది తప్పు. ఓకేనా? డిఆక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లము డిఎన్ఏ ఉంటుంది. నెక్స్ట్, మెలితిరిగిన నిచ్చెన వంటి ఆకారాలు ఉంటాయి. రెండు, న్యూక్లియోటైడ్ల కలయిక వల ఇది ఏర్పడుతుంది. ఓకేనా? నెక్స్ట్, మానవుని శుక్రకణంలో క్రోమోజోమ్ స్థితి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3:22+Y రూపంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏ అనువాదంలో తప్పులు లేదా మార్పులు ఏంటి చూద్దాం. సో ఇందులో 3 మరియు 4 తప్పు ఫ్రెండ్స్, చూద్దాము. ఏంటి, అనువంశికంగా సంక్రమించవు డిఎన్ఏ అనువాదంలో తప్పులు. సో అనువంశికంగా సంక్రమిస్తాయి, రెండు కూడా కరెక్ట్ కాదు. ఓకేనా? సో వైవిధ్యాలకు దారితీస్తాయి అంతే, కొన్ని కొన్ని మార్పులకు. నెక్స్ట్, లక్షణాలను మారుస్తాయి డిఎన్ఏలో అనువాదంలో తప్పులు లేదా మార్పులు. ఓకేనా? సో 3 మరియు 4 తప్పుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనము. నెక్స్ట్ వన్, ఒక కోడికి 10 కోడి పిల్లలున్నాయి. వాటిలో 5 వేగంగా పరిగెత్తగలవు, 3 తెలివిగా దాక్కోగలవు. మనగడ కోసం పోరాటంలో అంతరించే కోడి పిల్లల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 2 మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ వన్, చెట్ల మీద ఉన్న పసరిక పాము ఆకుపచ్చగా ఉండటం వలన త్వరగా కనిపించదు, అది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3, వర్ణానుకూలత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము, చూద్దాం. 1, అర్జిత గుణాల ఆనువంశికత, ఆప్షన్ బి లామార్క్. నెక్స్ట్ వన్, ప్రకృతి వరణము, ఆప్షన్ సి డార్విన్. నెక్స్ట్ వన్, ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని కనుగొన్నవారు ఎవరు? ఆప్షన్ డి వ్రిస్. నెక్స్ట్ వన్, ఆహార జనాభా సంబంధము మాల్టల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ చూద్దాము. 4 వీధి కుక్కలు ఆహారం కోసము పోటీ పడగా ఒక కుక్క మిగిలిన వాటిని తరిమేసి ఆహారం తిన్నది, ఇది దేనిని సూచిస్తుంది? ఆన్సర్, మనుగడ కోసము పోరాటాన్ని సూచించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కూడా మనము అనువంశికత మరియు జన్యువులు వైవిధ్యాలు అనేటువంటి అంశంపైన క్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ముఖ్యమైన అంశం ఇది, ఎవరు కూడా మిస్ చేయదు ఫ్రెండ్స్. ఓకేనా? సో నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.